ఎన్నికల ముందు రోజు చంద్రబాబు నాయుడు గుంటూరు విజయవాడలో పర్యటించి ఏం మాట్లాడాడండి, ప్రజలకు సిగ్గుచారం లేదంట, ఇంటికి ఒకళ్ళు రావాలంట, పాచి పనులు చేసుకుంటానికి మద్రాసు హైదరాబాదు బెంగళూరు పోతున్నారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే తన్ని తరిమేయాలని చెప్తాడు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబును తన్ని తరిమేశారు. ఇప్పుడు హైదరాబాదులో పాచి పనులు చేసుకుంటున్నట్టున్నాడు, కొడుకున్న తండ్రి పప్పునాయుడు తుప్పునాయుడు ఇద్దరు, అయినా కూడా సిగ్గులేదు. జనానికి సిగ్గు ఉంది, మాకు సిగ్గు ఉంది, మేము చేసేటువంటి కార్యక్రమాలు జనానికి అర్థమవుతున్నాయి, జన ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. కాబట్టి ఈ సిగ్గులేనటువంటి చంద్రబాబు ఇప్పటికైనా ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో ఇచ్చినటువంటి తీర్పుతో అయినా నీకు సిగ్గుచారం ఉంటే, నువ్వు అసలు మనిషి జన్మెత్తితే, నువ్వు ఒక సత్యనాడి కింద లెక్క కాకపోతే ఈ జిల్లాలో మేము సత్యనాడి కింద లెక్క అని చెప్పాడు మనోజ్. నువ్వు సత్యనాడి కింద లెక్క కాకపోతే నీకు సిగ్గుచారం, మానవత్వం, నీకేమన్నా నీతి జాతి కనుకుంటే ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో అడుగు పెట్టొద్దని చెప్పి నేను ఈ జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా నేను చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఒక కుట్ర కాదు, ఈ పంచాయతీ ఎన్నికల్లో కానీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో కానీ గెలవటానికి ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, టీవీ ఫైవ్ బీఆర్ నాయుడు గారు, ఈటీవీ రామోజీరావు, ఈ కుల సంఘాలన్నీ కూడా కలిసిపోయినాయి. కలిసిపోయి ఒక కుట్ర కాదు, 8వ తారీఖున మహిళా దినోత్సవం జరిగింది భారతదేశంలో, ప్రపంచంలో మహిళా దినోత్సవం. దానికి ఒక 5-6గురు కలిసి నేను చెప్పినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ కానివ్వండి, ఈ బీఆర్ నాయుడు కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, ఒక 5-6గురిని ఆర్గనైజ్ చేసేటువంటి మహిళలను అడ్డం పెట్టుకుని అమరావతిలో ఉన్నటువంటి అమాయకమైనటువంటి రైతుల్ని రోడ్డు మీదకు తీసుకొచ్చి వాళ్ళని అరెస్టులు చేయించి వాళ్ళని ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పోలీసు వ్యవస్థని ఇష్టం వచ్చినట్టు తిట్టి మహిళా దినోత్సవం రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మహిళలకు అన్యాయం చేశాడని చెప్పి 8వ 10వ తారీఖు ఎన్నికలు అయితే 8వ తారీఖున 9వ తారీఖున సిగ్గులేనటువంటి చంద్రబాబు వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాడు. ఇదేదో పెద్ద మహిళలకి అమరావతి ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్యాయం చేసేస్తుంది అని చెప్పి చూపించుకుని మహిళలను అడ్డం పెట్టుకుని మహిళా దినోత్సవం రోజు వాళ్ళకి ఉపయోగపడాల్సింది పోయి వాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నించాడు. చంద్రబాబు నాయుడికి చెంచగిరి చేసేటువంటి ఈ 2-3 ఛానల్స్ అధినేతలు, ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది మహిళలు ఆర్గనైజింగ్ చేసి మహిళలందరినీ కూడా రోడ్డు ఎక్కించి వాళ్ళని అరెస్టులు చేయించి వీళ్ళ నోటికి ఇష్టం వచ్చినట్టు వీళ్ళే బట్టలు చించుకుని ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అబండాలు వేస్తూ 9వ తారీఖున అమరావతిలో ఒక పిలిపిస్తారు. కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు వైసీపీకి ఓటేయొద్దని చెప్పి ఇప్పటికైనా అమరావతిలో ఉన్నటువంటి నిజమైనటువంటి రైతులకు కానీ, అమరావతి ప్రాంతాల్లో పొలాలు ఉన్నటువంటి రైతులు కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నుంచి రాజధానిని తరలించి మొత్తం తీసివేయటం లేదు, పరిపాలనా రాజధాని వైజాగ్ తీసుకెళ్తున్నారు, జ్యుడిషియల్ రాజధాని కర్నూలు వెళ్తుంది. ఇప్పటికైనా ఈ దొంగ చంద్రబాబు మాటలో ఈ దొంగలైనటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ లేకపోతే బీఆర్ నాయుడు చెప్పేటువంటి మాటలను మీరు నమ్మకండి, వీళ్ళకి ప్రజల్లో బలం లేదు, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి చూస్తున్నారు తప్పించి మీకు ఏ రకంగానూ వీళ్ళు ఎవరో కూడా ఉపయోగపడేటువంటి వ్యక్తులు లేరు, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని బతకడానికి, రాజకీయంగా బతకడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇటువంటి దుర్మార్గులను వదిలేసి ప్రభుత్వంతో చర్చలు జరిపి అమరావతిలో మీకు ఫ్లాట్లకు ఏం కావాలి, మీకు రోడ్లు ఏం కావాలి, మీకు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సంస్థలు ఏం కావాలి, మీరు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలంటే, మీ భూములు వాల్యూ పడిపోకుండా ఉండాలంటే మీకు ఏమి కావాలన్నదే మీరు ఒక ఎజెండా తీసుకుని కనుక ప్రభుత్వం దగ్గరికి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మీతో చర్చించి మీకు కావాల్సిన, మీరు అడిగిన దానికన్నా ఎక్కువే ఈ ప్రాంతానికి చేసి ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి కులాలు లేవు, మతాలు లేవు,
మరి ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలను సమాన దృష్టిగా ముఖ్యమంత్రిగా చూసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇటువంటి దొంగలను ఇప్పటికైనా వదిలేసి పార్టీ కోసం రాజకీయం కోసం మిమ్మల్ని అడ్డం పెట్టుకునేటువంటి ఈ దుర్మార్గుల్ని ఈ రాజకీయ ముసుగులో మీకోసం పాటు పడుతున్నట్టు కొంతమంది నాటకాలు రాజకీయ పార్టీల మద్దతు కోసం వాళ్ళ పదవుల కోసం మీ వెనకాల తిరుగుతున్నారు. వాళ్ళందరినీ వదిలేసి ముందుకొచ్చి ఈ అమరావతి ఇష్యూని ఇప్పటికన్నా సెటిల్ చేసుకోమని చెప్పి నేను కోరుతున్న వాళ్ళని. మొన్న గుంటూరు వచ్చి విజయవాడలో ఏం చెప్పాడండి చంద్రబాబు నాయుడు గారు, మేమేం చెప్పాలి అమరావతి రెఫరెండం అని చెప్పి ఆయనే తీసుకొచ్చాడు. ఇక్కడ కనుక ఓడిపోయినట్లయితే అమరావతిని వద్దని ఈ ప్రాంత ప్రజలే కోరుకుంటున్నారని చెప్పి మీరు సిగ్నల్ ఇచ్చినళ్ళు అని చెప్పి. అమరావతి ఇష్యూ వేరు, ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు వేరు. నేను మొదటి నుంచి చెబుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రాజధాని రావటం వలన కృష్ణా గుంటూరు జిల్లాలో అభివృద్ధి చెందలేదు. ఇక్కడ అమరావతి కనుక వెళ్ళిపోయినట్లయితే కృష్ణా గుంటూరు జిల్లాలో అభివృద్ధి ఆగిపోయేటువంటి ప్రసక్తి ఉండదు. అయినప్పటికీ ఇక్కడ అనౌన్స్ చేశారు కాబట్టి శాసనసభ రాజధాని ఇక్కడే ఉండదని ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి మీ ప్రాంతానికి ఏమి కావాలో మీరు ఒక ఎజెండాతో కనుక ముందుకొచ్చినట్లయితే మీ తరపున ప్రభుత్వం తరపున చర్చలు జరిపి మీకు న్యాయం చేయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా సరే రాజకీయ ముసుగులో ఉన్నటువంటి గుంట నక్కనే చంద్రబాబుని ఈ ప్రాంతానికి రాకుండా మనకు సిగ్గు చేరడం లేదని చెప్పాడు. మనం మనుషులను సత్యనాలతో సమానం అని చెప్పాడు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తుప్పు నాయుడికి ఆయన కొడుకు పప్పు నాయుడికి ఇద్దరికీ సిగ్గు చేరం ఉంటే మీ ఇద్దరు బతికున్న మనుషులైతే మీరు ఈ ప్రాంతానికి అడుగు పెట్టొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మాకు సిగ్గు చేరం లేదు, సీము నేత్ర లేదు, మాకు బుద్ధి లేదు, మేము సత్యనాలతోనే సమానం అంటే కనుక మీరు వచ్చి ఇక్కడ తిరుగుతానంటే తిరగండి, అది మీ కర్మ అని చెప్పి తెలియజేస్తున్నాను.